హాయ్ యూట్యూబర్స్, వెల్కమ్ టు మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో ఆ యొక్క టాపిక్ ఏమనగా, ఎవరైతే యూట్యూబ్కి సంబంధించిన క్రియేటర్స్ ఉంటారో, సో ఆ యొక్క క్రియేటర్స్ వాళ్ళ యొక్క వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి సంబంధించిన మిగతా వీడియోస్ కూడా ఆ యొక్క వీడియో చివర కనిపించాలి అంటే వాళ్ళు మెయిన్గా ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. సో అలా ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏమనగా, ద ఎండ్ స్క్రీన్ టూల్ కరెంట్లీ ఓన్లీ సపోర్ట్ వీడియోస్ విత్ ఆస్పెక్ట్ రేషియో అప్రాక్సిమేట్లీ 69 రేషియో అని ఇలా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క వీడియోస్కి చివర ఎండ్ స్క్రీన్ అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళు ఎన్నిసార్లు క్లిక్ చేసిన ఎండ్ స్క్రీన్ మీద వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లం అనేది మెయిన్ రిపీటెడ్గా రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, వాటి గురించిన పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో చివరిదాకా చూడండి. సో ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేయండి. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో దీని గురించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇటువంటి ప్రాబ్లం వచ్చిన వెంటనే మీ యూట్యూబ్కి సంబంధించిన ఛానల్ ఐకాన్ అనేది ఉంటుంది కదా, ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వీడియో మేనేజర్ అని ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క వీడియో మేనేజర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వెంటనే వీడియోస్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన లిస్ట్ ఆఫ్ వీడియోస్ అనేవి రావడం డిస్ప్లే కావడం జరుగుతుంది. సో అందులో మీకు ఏ వీడియోకి అయితే మీరు ఎండ్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి అనుకుంటారో ఆ యొక్క వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడే ఉన్న ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు అగైన్ మరలా ఇటువంటి ఒక ప్రాపప్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో అందులో ఎండ్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు కానీ ఇటువంటి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం కానీ మీరు కానీ ఫేస్ చేస్తున్నట్లయితే దానికి సొల్యూషన్ ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు మీ యొక్క కెమెరాకు సంబంధించిన యాప్లోకి వెళ్ళండి. సో ఆ యొక్క యాప్ మీద మీరు క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు పైన ఒక గేర్ సింబల్ అనేది కనిపిస్తుంది కదా, సో ఆ యొక్క గేర్ సింబల్ మీద మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, అలా గేర్ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కానీ పైన చూసినట్లయితే 4:3, 9:9, 16:9 అనే 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తుంది. అలానే 1:9 అనే ఆప్షన్స్ కనిపిస్తుంది. సో మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేస్తూ ఉంటే మీరు ఈ యొక్క వీడియోలో ఉన్న సైజెస్ కూడా మీరు గమనించండి. సో ఇప్పుడు 9:9 మీద నేను ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ యొక్క వీడియో సైజ్ అండ్ రేషియో ఎలా మారుతున్నాయో మీరు చూడొచ్చు. సో ఇప్పుడు అగైన్ ఫుల్ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో సైజెస్ అండ్ లెంత్లో కూడా ఇక్కడ చూసినట్లయితే చేంజెస్ అనేవి రావడం జరిగింది. అలానే ఇప్పుడు 16:9 రేషియోని నేను క్లిక్ చేస్తాను, సైజు అండ్ లెంత్ విడ్త్ ఎలాగ చేంజ్ అవుతుందో మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇందాక చూసిన దాంతో పోల్చుకుంటే ఇప్పుడు లెంత్ విడ్త్ అనేవి ఇంకాస్త చేంజ్ అయ్యాయి. సో అలానే 1:1 ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క ఇమేజ్కి సంబంధించి లెంత్ విడ్త్ అనేవి చాలా స్మాల్గా అయిపోయినాయి. సో అలానే మీరు చూస్తున్నట్లయితే 4:3 ఆప్షన్ మీద కూడా క్లిక్ చేస్తాను. సో వీటికి సంబంధించిన లెంత్ విడ్త్ ఎలా చేంజ్ అవుతున్నాయో మీరే చూడండి. సో ఇప్పుడు లెంత్ విడ్త్ కూడా చాలా చేంజ్ అయిపోయింది. అలానే దీనికి సంబంధించిన వైబ్రేషన్ అండ్ సో ఫ్రెండ్స్, ఇలాగ ఈచ్ అండ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. అందులో మీరు మెయిన్గా 16:9 అనే రేషియో ఉంది కదా, ఈ యొక్క రేషియో మీద మీరు క్లిక్ చేయండి. సో మీకు మీరు యూట్యూబ్ వీడియోస్ కానీ చేస్తున్నట్లయితే మీరు 16:9 రేషియో ఉండే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 16:9 రేషియో ఉన్నప్పుడు ఇందాక మీకు చూపించిన యూట్యూబ్ ప్రాబ్లం ఏదైతే ఉంది యూట్యూబ్లో, సో ఆ యొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు
మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇలా మీరు మీకు సంబంధించిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. సో మీ యొక్క వీడియో చివరి ఎండ్ స్క్రీన్ ఈ విధంగా మీరు ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మీ యొక్క ఎండ్ స్క్రీన్ అది యూజ్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మీ సేవ తెలుగు టిక్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సమయంలో యాక్టివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.